అంతకుముందు మనం చూసాం పవన్ కళ్యాణ్ గారి తాలూకా జనసేన పార్టీ స్టాండ్ ఏంటి, అప్పుడు కూడా అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కానీ అధికారంలో తెలుగుదేశం పార్టీని కానీ ఏ ఒకనాడు కూడా ప్రశ్నించే పాపన పోలే. ఎంతసేపు ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ వైఎస్ఆర్సీ పార్టీని ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడిన సందర్భాలు నేపథ్యం చూస్తాం. ప్రజలందరూ కూడా దాన్ని ప్రజలందరికీ రిజిస్టర్ అయింది, వాస్తవ విషయం ఏంటో చూశారు. చూసి 14 ఎన్నికల్లో మనం జరిగిన 19 ఎన్నికల్లో ప్రజలందరూ తీర్పిచ్చారు. వీరి తాలూకా యాహాలు భావాలని వీరి పరిస్థితుల్ని అన్ని చూశారు. ఎన్నికలైంది, మళ్ళీ వచ్చింది ప్రభుత్వం వచ్చింది, మేము వచ్చి ఇటు మీద వచ్చి పరిశీలన చేస్తాం. మేము అన్ని విషయాలన్నింటి మీద క్షుణ్ణంగా పరిశీలన చేసి వాటి మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏం చేయాలి అనే అంశాలను మేము చూస్తున్నాం. చూస్తుంటే వాటి గురించి వీరు మాట్లాడలే. మళ్ళీ ఇవాళ వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, ప్రభుత్వం ప్రశ్నిస్తుంది దాంట్లే. ఈ అంశం మీద వచ్చి నువ్వు జరిగిన అంశాన్ని నువ్వు ఎరిగెత్తి చాడుతూ ఇవో జరిగిన దీని మీద వచ్చి ఈ అన్యాయం జరిగింది అని చూశారు, ఆయన చూశారు అక్కడ ఎవరినైనా ఇగో ఈ టొంగ ఈ రోడ్డు వేస్తున్నారు కదా ఇంతవరకు వచ్చింది కదా, దీని తాలూకు ఎస్టిమేట్ ఎంత, దీనికి అయిన ఖర్చు ఎంత, దీని అంశం ఎంత, ఇది వాస్తవమా అని ఒక మాట అన్నారా? ఒక మాట ఎవరైనా అడిగారా? ఎంతమంది భూములు ఇచ్చి మీరు వచ్చి ఉన్నాయి, మీ అందరికీ భూములు వచ్చి అక్కడ ఉన్న మీ అందరూ చూసారా? ఏది ఇక్కడ బీసీలు ఉన్నారు ఎస్సీలు, మరి వాళ్ళని అడిగారా మీరు మీ భూములు మీ దగ్గర ఉన్నాయా అని అడిగారా? ఎందుకు అడగలే? ఏంటి కారణం అంటే ఇప్పటికి కూడా మీ మైండ్ సెట్, మీ తాలూకా మీ పార్టీ తాలూకు సంబంధించిన ఎజెండా మారలే. అవినీతిని ఏదైతే అవినీతి అవినీతిని ప్రోత్సహిస్తున్నట్టు ఉంది మీ తాలూకా ఆ భాష ఆ జరుగుతున్న ఆ నేపథ్యం చూస్తుంటే ఎవరికైనా సందేహం వస్తుంది. ఏమో ఎందులోనూ కూడా మీరు కూడా మీ పార్టీ కూడా భాగస్వామ్యం లేటం అని చెప్పిన అనే అంశం బయటకు అనే అంశం వస్తుంది. అది తప్పు. అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాగ మీరు ప్రశ్నించలేదు, ఎలాగ దాని ముందు మీరు తీసుకోలే. ఆ రోజు ఏమన్నారు మీరు? ఆ రోజు ఏం మాట్లాడారు మీరు? ఈ రాజధాని అంశం వచ్చినప్పుడు 11 నవంబర్ 2016లో అమరావతి సామాన్యులుగా సంపన్నులుగా అని చెప్పాలి, ఇది మీరని మాటే కదా. 9 డిసెంబర్ 2017లో లోతట్టు ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయడం ప్రమాదకరం, ఈ మాట అంటే మీరే నేనా? కులాలు రొచ్చు లేని అమరావతి కావాలి, ఈ మాట అనేది ఎవరండి? కులాల గురించి ఎత్తింది ఎవరు మేమా? ఎందుకు ఎత్తారు మీరు ఆ రోజు కులాలు లేని వచ్చింది? ఎందుకు వచ్చింది మీకు సందేహం? దేనికోసం వచ్చింది చెప్పండి. అంటే అప్పటికే ఇది ప్రజారాజ్యాలు కాదు, ఒక సామాజిక వర్గానికి సంబంధించినట్టుగా ఉన్నాయి పరిస్థితులు అనేది వచ్చింది. 29 జూలై 2018 ఏమన్నారు? భూదోపిడీ చేస్తూ పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే రాజధాని ఆపేస్తాం, చంద్రబాబు నాయుడు సొంత రాజ్యం కాదు, ఆయన రాజు కానే కాదు, 100,000 మంది రైతులతో సీఎం బిల్లు ముట్టడిస్తారు, మీరే కదా అన్నారు భూదోపిడీ చేస్తే సహించమని చెప్పని. మరి మొన్నటి రోజు వచ్చి కొంతమంది పెద్దలు వచ్చి అంటే ఎండని దానికి సమాధానం చెప్పాం కదా, ఇగో అది మర్చిపోయి చెప్పాను నేను. మరి దాని మీద ఎందుకు మీరు ప్రశ్నించరు? ఫ్లాగ్షిప్ చేసి ఎందుకు మాట్లాడరు అసలు ఆ విషయాన్ని? అయ్యా బచ్చారాయణ గారు మీరు మాట్లాడారు బాగానే ఉంది, ఆ పేర్లు చెప్పండి, మేము కూడా చూస్తాం, దాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము. నడివి నిలబెడతాను, నేను పట్టుకుంటాను, నేను ఇంటికి పట్టుకుంటాను, పేర్లు చెప్పండి, ఎందుకు అడగలేదు? పోయి చెప్పిన వాళ్ళు వచ్చి గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? అంటే దాన్ని బట్టి మీ పార్టీ విధానం మీ మైండ్ సెట్ అర్థం అవుతుంది.
అవునా కదా? 22 మార్చి 2019 ఏమన్నా రోజు మీరేమన్నారు? నూజివీడు ఏం చెప్పారు? రాజధాని పేరు చెప్పి టీడీపీ నూజివీడి ప్రజలను మోసం చేసింది. రాజధాని ప్రాంతం నుంచి మిగిలిన వారిని డైవర్ట్ చేయడానికి అధికార పార్టీ నూజివీడి వాసం మంచిని చేసింది. మీరే చెప్పారు. అంటే ఇక్కడ ఎన్ని కుంభకోణాలు జరిగాయి, ఎన్ని జరిగాయి అని చెప్పారు. అవునా కదా? ఇంకో మాట విజయవాడలో ఇప్పుడు 23 మార్చి మేమైతే ఒక్క అంచెలో 5,000 ఎకరాల్లో తీసుకుని అభివృద్ధి పరిచే వాళ్ళం. టీడీపీ నాయకులు రైతు భూములు లాక్కుని వాళ్ళ చేతుల మీదుగా తాకులు ఎక్కించి వికటాట్టాసం చేస్తున్నారు. 5,000 ఎకరాలు కడేస్తున్నారు. మరి ఎంతెందుకు? ఇప్పుడు జరుగుతున్న ఇందాక నేను చెప్పాను చూసారా, ఇన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఈ ఖర్చు, దీనికి ఈ భారం, ఈ ముంపు, ఈ లోతుటి ప్రాంతం, ఇవన్నీ మీరు చెప్పినవే కదా. అంటే అవన్నీ రాజకీయాల కోసం మాట్లాడారా? వాస్తవాలు నమ్మి మాట్లాడారా మీరు? చెప్పండి. అంటే ఏంటిది ఈ ద్వంద్వ ఎగిరి, ఈ ద్వంద్వ విధానం నాకు అర్థమవుతుంది. వచ్చి ఆయనకు వచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్తున్నారు, ఆయన మా ఇంట్లో పడ్డారు. సరే, ఆయన మా ఇంట్లో పడ్డారు లేదు పక్కన పడి, కానీ ఆయన శుద్ధి మంచి. నేను ఈ పార్టీలో జాయిన్ అయినప్పుడే చెప్పాను, మళ్ళీ ఇంకోసారి రాష్ట్ర ప్రధానికి తెలియదానికి దయచేసి చెప్తున్నాను, అబద్ధం చేసుకోవద్దు. 2015లో ఆ రోజు ఏమీ వైఎస్ఆర్సీపీ అధికారం లేదు. ఈ రాష్ట్రానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవసరం. తెలుగుదేశం పార్టీ సంవత్సరకాలంలో చేస్తున్న అరాచకాలని, వారి తాలూకు పరిపాలనా విధానాన్ని, వారి తాలూకు ఈ అంశాలను చూసిన తర్వాత ఈ వ్యవస్థలో మనం భాగస్వాములైన మనం ఒక వ్యక్తిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా రాజకీయాలను కొనసాగాలి, వ్యవస్థను బాగు చేసుకుంటే కానీ రాజకీయాలు కొనసాగాలనే ఉద్దేశంతో ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కన్సర్న్, ప్రజల పట్ల వ్యవస్థ పట్ల కన్సర్న్కి వయసు చిన్నైనప్పటికీ కూడా ఆయన నాయకత్వం మీద 2 మెట్లు దిగి పార్టీలో చేరుతున్నాను, ఆయన నాయకత్వంలో ఉంటాను అని చెప్పి చెప్పాను. ఆ రోజు చెప్పాను. నేనేమో ఆ రోజు ఆశించా? ఇది వాస్తవం కాదా? ఇంకో మాట అంటున్నారు, ఏమన్నారు అయ్యా? ఏదో చెప్పాడు ఆయన, అది ఈ కాలం ఏ కాలం నిర్ణయించింది ఆయన దీనికి కాల మహిమ అని. నూట 150 సీట్లు వచ్చాయంటే కాలమహిమ అందే అని ప్రజాతీ. కాలమేమ కాదండి, కాలమేమ కాదు. ప్రజలు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం ఏం కోరుకుంటారంటే ఒక కమిట్మెంట్ కోరుకుంటారు. ఆ నాయకుడు వచ్చి ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు లేదా, ఆ నాయకుడు వచ్చి మా కోసం ఆలోచిస్తున్నాడు లేదా, ఆ నాయకుడు వచ్చి మా కోసం ఆయన ఆయన పొటల నుంచి మాటలు వచ్చి మాట్లాడుతున్నాడు లేదా, అవి ఫ్యాబ్రికేటెడ్గా ఆయన కన్సర్న్ ఎంత ఉంది అని కోరుకుంటారు. ఇవాళ ఈ రాష్ట్రం ఉన్న రాజకీయ పార్టీలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కానీ, దురదృష్టవశాత్తు మీ పార్టీ కానీ మీకున్న కన్సర్న్ కానీ ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే మీ కన్సర్న్ లేదు, ప్రజల మీద శుద్ధి లేదు. ఉంటే ఇవాళ ఈ మాట్లాడరు కదా. మిమ్మల్ని కాదని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. అది కావాల్సిన కమిట్మెంట్ ఉన్న లీడర్ కావాలి, కమిట్మెంట్ ఉన్న పార్టీ కావాలి, కన్సర్న్ పార్టీ కావాలి. కాబట్టి వీళ్ళు అంతేగాని కాలమేమి కాదు. మీలాంటి రాజకీయ పడినంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతుంది రాష్ట్రంలో.
ఎందుకంటే లెక్క పెట్టుకున్నప్పుడు ఏ పాలు ఎవరికి ఏ పార్టీకి ఆ కన్సర్న్ ఉంది, ఏ వ్యక్తికి ఆ కన్సర్న్ ఉంది, బేరీ చేసుకుంటారు. అంతేగాని ఈ మాటలు కాదు కదా. ఎందుకంటే ఎప్పుడు చూస్తాం కదా, మీది ఒక రాజకీయం ఇప్పుడు వ్యవస్థతో పోరాడాలి తప్ప వ్యక్తులతో పోరాడితే సుఖం లేదు. నాకేటనిపిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్తో మీద మీకు ఏమి బాగా ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి మీద మీతో మీకు వచ్చి అనుకోవచ్చు ఇంకో ఉండొచ్చు. కానీ మీ రాజకీయ పార్టీ, రాజకీయ పార్టీ రాజకీయంగా, రాజకీయ పార్టీ విధానపరంగా అనుకోవాలి. ఇక కేవలం తెలిసిపోతుంది మీరు వైఎస్ఆర్సీ పార్టీకి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం అని. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారికి, ఆయనకి ఆయన తాలూకా ఆర్థిక లావాదేవీలకి మీరు సపోర్ట్ చేస్తారని తెలుస్తుంది. ఎందుకది కాదా చెప్పండి. అంటే బాగుంటుందో బాగోదు కానీ మరి అది కానీ వాస్తవ విషయమే కాదు. కానీ ఆయన ఉంటున్న నీళ్లు మీకు ఇచ్చిన జాగ్రత్త ఒకే వ్యక్తి అవునా కదా. ఆయనకు ఒక ఇల్లు ఇచ్చాడు, మీకు జాగ ఇచ్చాడు ఒకే వ్యక్తి రమేష్ అవునా కదా. ఏమనంటే మళ్ళీ ఎవరు ఇప్పటి నుంచి నమ్మ టూట్ అని అంటారు. ఇలాంటి వాస్తవాలు ఎందుకు ఇలాంటి మాటలు ఎందుకు ఎందుకంటే రాజకీయ పార్టీల నుంచి వాస్తవ పరిస్థితులను, రాజకీయ పరిస్థితుల్ని, ఉన్న రాష్ట్ర పరిస్థితుల్ని, ప్రజల తాలకు సంక్షేమాన్ని, రాష్ట్రం తాలకు ఆర్థిక పరిస్థితుల్ని రెండు సాగ్రేట్ చేసుకుని అక్కడ సమస్యలు. ఎందుకని మీరు అన్నారు ఏమని, ఇది ఒక కులానికో ఒక మతానికో లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు అని. ఎస్, నేను చెప్తాను మొదటి నుంచుకోండి, నేను ఒకటే మాట చెప్తాను మొదటి నుంచి. రాష్ట్ర రాజధాని అనే అంశం వచ్చినప్పుడు అది రాష్ట్రానికి రాజధాని తప్ప ఒక ప్రాంతానికో ఒక సామాజిక వర్గానికో మాత్రం చెందింది కాదు. మళ్ళీ చెప్తున్నాను నేను, నిన్న మొన్న నిన్న ఒక ఇంకో జాతీయ పార్టీ సమావేశం జరిగింది. పోలవరం గురించి మాట్లాడుతూ ఎలుకను పెట్టామన్నారు. ఈ పార్టీ వచ్చి, జనసేన పార్టీ వచ్చి ఆ పోలవరం నవేగా అంటేప్పటికీ వీరికి వచ్చి కోపం వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందో అర్థం అవట్లేదు. అంటే ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం, ధనాన్ని వచ్చి దాన్ని తగ్గించి ప్రభుత్వాన్ని పాసాన్ చేయడం తప్ప పొలవరాన్ని అంతరాపణ చేసింది సద్య వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎస్, మా కమిట్మెంట్ అది మా పార్టీకి. ఈ పార్టీ పుట్టిందే ఆయన స్ఫూర్తితో. ఇవాళ ఏంటిది అంటారు, ఆ జాతీయ పార్టీ చూస్తే ఎలక్షన్ పెట్టామంటారు. మన ఆ ప్రధానమంత్రి గారు ఏమన్నారు, మా మోడీ గారు పోలవరం ఏటీఎం తెలుగుదేశం పార్టీకి అన్నారా లేదా? అది ఆయన మనీ మాట, నేను మన ఏటీఎం ఏంటిది, ఎనీ టైం మా మనీ డ్రా చేసుకున్న ఇది ఏటీఎం పోలవరని సాక్షాత్ ప్రధానమంత్రి గారు అన్నారు. అంటే ఆయన ఇన్ఫర్మేషన్ లేకన్నారా, లేకపోతే మామూలు వాళ్ళు మాట్లాడినట్టు ఏదో పాసింగ్ రిమార్క్స్ చేశారు అనుకుందామా ప్రధానమంత్రి స్థాయిలో? కాదు కదా, దేశ ప్రధాని ఆయన. ఎంత ఇన్ఫర్మేషన్గా లేకపోతే ఎందుకు మాట్లాడతారు వారు? దాని మీద మేము పరిశీలిస్తే అది తప్పు, దాని మీద చర్య తీసుకుంటే తప్పు. ఇవాళ మా పార్టీ కమిట్మెంట్ ఏంటి, ఎస్సీస్కి ఎస్టీలకి 200 యూనిట్లు ఇస్తాము,
రైతులకు వచ్చి కరెంటు వారు ఇస్తాము, ప్రజలకు 24 గంటలు కరెంట్ని డొమెస్టిక్ ఇస్తాము మా కమిట్మెంట్. మరి దాన్ని చేయాలంటే ప్రభుత్వ దానం దుర్వినియోగం, పీపీఎల్లో నుంచి అధికంగా ఉన్నది అధికారం ఉందని చెప్పని ఇష్టం పీపీఎల్ చేసుకుని ప్రభుత్వాన్ని నష్టపెట్టిన ఉంటే దాన్ని రివ్యూ చేస్తే తప్పు అని మళ్ళీ అంటారు. సరే న్యాయస్థానాలు అన్నాయి అని తెలిస్తే దాంతో పోరాడతాం న్యాయస్థానాలతో. ప్రభుత్వం ఎందుకు మేము ఇది చేయవలసి వచ్చింది, ప్రభుత్వానికి వస్తుంది నష్టం ఏంటి అని మన అసెంబ్లీలో డిమో చూపెట్టాం. సంవత్సరానికి 6,000 కోట్ల లెక్కని, నెలకి 5,000 కోట్ల లెక్కని ఎంత ఎంత ఖర్చు అవుతుందో ప్రభుత్వం చూపెట్టాం. ఒక్కో సంవత్సరానికి ఎంత అవుతుందని సబ్జెక్ట్ కరెక్షన్ వాస్తవం కాదా? మరి అది చేస్తే దాని గురించి మాట్లాడరు ఈ నాయకులు ఎవరును? ఓ పెట్టుబడులు రావాలని ప్రభుత్వం ఇచ్చేస్తామా? ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉంటే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆటోమేటిక్ వస్తాయి. ఇవి లాలుతులు పెడితే వస్తాయి అనుకుంటే పొరపాటు కాదు, అది తప్పది. ఏది ఆ అంశాలు ఏమి మాట్లాడరు? ఇవాళ ఒక పత్రిక రాష్ట్రంలో ఒక పత్రిక మన కొత్త పలుకని ఓ చిలక పలుకు పలుకుతారు ఆయన రాధాకృష్ణ గారు. నేను పేరు అన్నానని గబార్థం చేసుకుపోయాను, ఎందుకంటే ఆయన బొమ్మలు పెట్టి పేరు రాశారు కాబట్టి. ఎందుకు అన్నాను? సరే మిగతా ఈ రాష్ట్రాలు రాజధానులు అన్ని పక్కన పెడితే నేను ఒక్క విషయం దగ్గర రెస్పాండ్ అవ్వక తప్పదు, నాకు రెస్పాండ్ అవ్వాలి నేను. ఎందుకు? నా జిల్లా గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. విజయనగరం జిల్లా గురించి మీకు ఏంది ఏమన్నారైనా అన్ని మాట్లాడుతూ 10 ఏళ్ళకి పైగా మంత్రిగా ఉన్న మొత్తం సొంత జిల్లా విజయనగరాన్ని ఎంత అభివృద్ధి చేశారో ఆత్మ పరిశీలన చేసుకుంటే తెలుస్తుందని. ఎస్ రాధాకృష్ణ గారు, మీ ఇన్సైడ్ కానీ మీ కొత్త పలుకో చిలక పలుకో కానీ ఇవన్నీను మీరు వస్తారా లేదా మీ తాలూకా వీళ్ళు పంపిస్తారా లేకపోతే మీ తాలూకా ఫ్రెండ్స్ తెలుగుదేశం పంపిస్తారా పంపిస్తారా? మీ ఇష్టం. ఎవరు పంపించిన ఎవరు కనుక్కున్నా చెట్టును అడగండి, పొట్టను అడగండి. లేదు ఏ ఆనకట్టు దగ్గరికి వెళ్ళండి, ఏ రోడ్డు దగ్గరికి వెళ్ళండి, ఏ సెక్టార్లో చూసుకున్నా ఏమైనా అభివృద్ధి చెందిందంటే 10 సంవత్సరాల్లో విజయనగరం జిల్లా అంత ఇంత అభివృద్ధి చెందింది, పూర్తిగా చెందింది. నేనేమో అండపడిన బ్రహ్మాండం అయిపోయింది చెప్పను, సద్వినియోగం చేశానని చెప్పి చెప్తున్నాను. పత్రికలు వచ్చి రోజు జరుగుతున్నాయి, అమ్మమ్మ వరకు మా సమాజంలో నష్టపోతుంది అని, మీకు షేర్ వాల్యూ పడిపోతుందని చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మీరు మాట్లాడుకుంటే నాకు అభ్యంతరం లే. కానీ జిల్లాకి మా ఊరికి నా నియోజకవర్గానికి మీరు చేస్తున్నప్పుడు చెప్పబో తప్పవుతుంది. ఎందుకది? ఎందుకంత అక్కసు మీకు? ఎందుకంత కోపం మీకు? నాకు అర్థం అవ్వట్లేదు. నేను చెప్తుంది ఏంటి? శివరామకృష్ణ కమిషన్ వచ్చి ఆ ఫైండింగ్స్ తీసుకుంటే సరిపోయేది, ఆ రికమెండేషన్స్ ని పరిగణలోకి తీసుకోలేదు. దానివల్ల తీసుకుంటుంటే ఇబ్బందులు లేకపోను. కొన్ని 1,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారు, ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుంది. నిన్న ఇప్పుడు మళ్ళీ రివ్యూ చేశాం ముఖ్యమంత్రి దగ్గర. హ్యాపీనెస్ కదా, హ్యాపీనెస్ దాని తాలూకా రివ్యూ చేసి దాని తర్వాత ఇంజనీర్ని పిలిచి ఎందుకు ఇంత 630 కోట్ల రూపాయలు దానికి అవుతుంది, ఏంటి కారణం ఏంటంటే ఏం చెప్పారు కదా, చిన్న విషయం చెప్తున్నాను. ఎక్కువసేపు నేను టైం తీసుకుంటే బాగోదు కూడా. ఫౌండేషను 32 అడుగులు ఫౌండేషన్ లేదంట, 32 మీటర్లు నాట్ అడుగులు, 32 మీటర్ల ఫౌండేషన్. మీరు ఎక్కడ చూసారండి?
విజయవాడ అడిగాను నేను. విజయవాడలో టౌన్లో అయితే ఇప్పుడు మన ఆఫీస్ ఉంది కదా, సిఐడి ఆఫీస్, అక్కడ ఫౌండేషన్ తీస్తే ఎన్ని మీటర్లు వెళ్తానని అడిగాను. 3 మీటర్లు 4 మీటర్లు వెళ్తానని చెప్పారు. మా ఊర్లో విజయనగరం ఫోన్ చేసి అడిగాను ఎంత అవుద్ది, ఎన్ని మీటర్లు వెళ్తాను, 2 మీటర్లు ఎంత, 3 మీటర్లు వెళ్తామని చెప్పారు. వైజాగ్ అడిగాను, తిరుపతిలో అడిగాను, ఎక్కడ చూసినా సరే మే కొమ్మ మూలిపోతే 5 మీటర్లకు అని చెప్తే ఇక్కడ 30 మీటర్లు అడుగులు కాదండి బాబోయ్, మీటర్లు. అంటే ఇది ప్రజాధనం దుర్యోగమా లేకపోతే ఇది ఆదా చేయడమా చెప్పండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది అందుకు అన్ని సాధ్యాసాధ్యాలు అన్ని పరిశీలిస్తున్నాము. అంటే ఊరుగా కాంట్రాక్ట్ అంటే ప్రభుత్వాన్ని పనిచేయడానికి కాంట్రాక్ట్ కానీ ఈ వ్యక్తులకి లాభం చేకూర్చడానికి కాంట్రాక్ట్ ఉండకూడదు. ఆ పని క్రియేట్ అవ్వకూడదు, తప్పది వ్యవస్థలో. మాకు తెలుసు మరి ఏమనుకోవాలి, ఏమని చెప్పండి ఇది. అందుకు దయచేసి ఈ సుఖాలు మాట్లాడుతున్న నాయకులందరూ చెప్తున్నాను, ముఖ్యంగా మా జనసేన పార్టీకి, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకులు మీరు తప్ప వ్యతిరేకులు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఆ పార్టీకి ఫ్రెండ్స్ అంతేగాని నేను ప్రజల తరపున వచ్చి మాట్లాడుతున్నాను నేను చెప్పకండి, తప్పు అది ప్రజల తరపున లేదు, వాళ్ళ కాలేదు, వస్తుంది తప్ప లేదు, ఏం లేదు. కేవలం B2 పార్టీ కింద, దాని B పార్టీ కింద మీరు మాట్లాడుతున్నారు తప్ప ఇది ఏమి ప్రజల కోసం మాట్లాడుతున్నాను ఊరికి అది అన్నం అది కాదు. కరెక్ట్ గా అయితే వీటితో పాటు రాజకీయంగా మాట్లాడి తప్ప మేమేమి ఫీల్ అమ్మో, కానీ ప్రజల సమస్యలు కూడా మీరు ఫ్లాగ్ చేయాలి కదా, రాష్ట్ర సమస్యలు కూడా ఫ్లాగ్ చేయాలి కదా, దీంతో పాటు దాసం జరుగుతున్న అన్యాయం కూడా మీరు దాన్ని చేయాలి కదా. మరి మీకు అది ఇవ్వలేదు, పక్క చెప్పినప్పుడు చెప్పలేదా మీకు, పక్కన మీకు అంటున్నారు మా విషయం మీకు ఎంత చెప్పలేదా, అది కరెక్ట్ కాదు కదా. అది సో కాబట్టి ఎందుకంటే మేము ముందుకు వచ్చారంటే ఈ ప్రభుత్వం అన్ని కోణాల్లోనూ మేము పరిశీలన చేస్తున్నాం ప్రజలకు. ఎందుకంటే నాశనం 5 కోట్ల మందికి కస్టోడియన్, వాళ్ళందరూ 5 కోట్ల మందిని జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అయితేనే మన తాలూకా మనం కస్టోడియన్, మనకు న్యాయం జరుగుతుంది, మనకు మేలు జరుగుతుంది, మన రక్షణ ఉంటుంది, మనకు సంక్షేమం దొరుకుతుంది, మన జీవన సేవ మారుతుంది, జీవన విధానంలో మనకి విధానం మార్పులు వస్తాయి, మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడతాయని చెప్పి అనుకున్న నేపథ్యం. వాళ్ళు చూసాం మనం, వీళ్ళు ఏదో మన రాష్ట్రంగా దేశమంతా కూడా ఆర్థిక మాంద్యం వచ్చింది, వాళ్ళ పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంత ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ కూడా, ఇంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరోజైనా సార్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా ముఖ్యమంత్రి కానీ అది మేము కానీ మా ప్రభుత్వం కానీ అయ్యో ఆర్థిక బాధలు ఉన్నాయి కాబట్టి ఈ సంక్షేమ కార్యక్రమం మేము చేయలేము, ఇదిగో మాటిస్తే మేము దాటేస్తున్నాము, ఎప్పుడు అన్నామండి మేము గత 5 సంవత్సరాలు తీసుకోండి. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే ఆ మాట అనుకుంటూ ఉన్నాడా చెప్పండి, ప్రెస్ ముందుకు వచ్చినా లేదా మైకి లేదా పబ్లిక్ మీటింగ్కి వచ్చినా ఎప్పుడైతే ఆ మాట అనుకుంటూ ఉన్నాడా ముఖ్యమంత్రిగా? మరి 40 సంవత్సరాలు అనుభవం ఉంది, మరి ఉన్న ముఖ్యమంత్రికి తెలియదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నేపథ్యంలో ఉన్న పరిస్థితి తెలియదా, అప్పుడు ఆర్థిక మంత్రికి అవి తెలియదా? కానీ రోజు ఎందుకు చెప్పుకొచ్చారు, ఏదో లేదు ఏదో మేమేదో కష్టపడి చేసేస్తున్నాము అని చెప్పడానికి. ఇందుకు ముందు మమ్మల్ని కూడా అడిగారు, అప్పుడే చెప్పాం మనసు ఉంటే మార్గం ఉంటుంది, చేయాలని తపన ఉంటే ఉంటుంది, దాంతో మేము సాధించుకొస్తామని చెప్పాం, ఆ ప్రకారం మేము నడిపించుకొస్తున్నాం. ఏ ఒకరు అన్నామా మేము తెలుసు ఇది ఎంత వాస్తవం,
లేదు ఈ ఒక రాష్ట్రంకి ఈ ఇబ్బందులు కాదు, దేశంగా వచ్చింది మన పరిస్థితుల్లో. ఆ విషయాలు ఏమి డిస్కషన్ చేయకుండా రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు రాజకీయ మాటలు మాట్లాడతారు, ఒకటో రెండో మూడో మాటలు మాట్లాడతారు, దానికి మాకు అభ్యంతరులే. వాటితో పాటు రాష్ట్ర పరిస్థితుల్ని రాష్ట్రంలో ఇచ్చిన వాగ్దానాన్ని రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమం వాటి మీద కూడా ఫ్లాగ్షిప్ చేసి మనం కోయిన్సెట్ చేసుకోవాలి కదా. లేదా మీ తాలూకా భాష కానీ మీ మీ తాలూకా మాటలు కానీ దయచేసి కట్టుబెట్టండి. ప్రతిపక్షాలందరికీ మనం చేస్తాను, అందుకే మీ ముందుకు రావడం జరిగింది. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికి వాస్తవ విషయాలు చెప్దామని వచ్చే మాకు సత్సూతుంది. ప్రతి పైసాకి ప్రతి రూపాయికి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఈ ప్రభుత్వం కస్టోడియన్. ప్రతి వ్యక్తి తాలూకు సంక్షేమం ఈ ప్రభుత్వం తాలూకు బాధ్యత. ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రతి అంగళం తాలూకు అభివృద్ధి ఈ ప్రభుత్వం తాలూకా చతుశుద్ధి బాధ్యత. ఆ క్రమంలోనే మేము వెళ్తాం. ఎవరు ఏమనుకున్నా, ఎవరేమి మాట్లాడుకున్నా, ఎవరేమి చెప్పినా ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ఉంది, ప్రభుత్వానికి ఒక మా ప్రభుత్వానికి విధానం ఉంది, మాకు ఒక ఆశయం ఉంది, దాని పక్కన వెళ్తాం తప్ప ఏ ఒక్క సామాజిక వర్గానికి తాలూకా మేలు కోసమో, ఏ కొందరు తాలూకా ప్రాపకం కోసమో, ఏ కొందరు ఏ తాలూకు కొందరు వ్యక్తుల పార్టీల ప్రాపం కోసం మాత్రం ఈ ప్రభుత్వం పనిచేయదు. సమగ్రమైన విధానం ద్వారా 5 కోట్ల మంది ప్రజల తాలూకా శ్రేయస్సుకి ఈ పార్టీ అనే ఈ 13 జిల్లాల అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉంది జగన్మోహన్ నాయకత్వం అనే విషయాన్ని తమ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం. అదే అండి, అదే అదే దాని నుంచి అంత పరిపక్వత మనకు తెలుస్తుందా, ఆయన తాలూకా ఆలోచన ద్వారా తెలుస్తుంది. ఇక్కడ 2 విషయాలు ముడిపడి ఉన్నాయి. 1, వోక్స్ వ్యాగన్ కేసు. సరే అందులో ఏముందా, పూర్వపరాలు ఏముందా దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఇటు మీ ఇంత వాల్యుబుల్ టైంని ఇంత ప్రజల తాలూకా సమయాన్ని వృధా చేయను, ఎందుకంటే ఆ పూర్వపరాలు అని తెలుసు. రేపే రెండో నన్ను పిలిచింది, ప్రధాన సాక్షిగా పిలిచారు. నేను రిక్వెస్ట్ చేశాను కాదు, నన్ను విడిచిపెట్టండి. నేను ఎప్పుడు అసలు కోర్టు ముఖం కూడా చూడలేదు, నాకు ఎలాగుంటో తెలియదు, సినిమాల్లో చూశాను తప్ప ప్రత్యేకంగా కోర్టు నా జీవితం చూడలేదు. నన్ను ఎందుకు విడిచిపెట్టండి అడిగితే లేదు, మీ ప్రధాన సాక్షి అండి, మీరు రాకపోతే ఆ కేసులో ఉన్న మొత్తాయిలు అందరూ కూడా వాళ్ళకి వెసులుబాటు వచ్చేస్తుంది ఏంటో, కాబట్టి రావాలని అంటే సరే వస్తానని చెప్పి దాన్ని పక్కన పెట్టండి. ఒక రాజకీయ పార్టీలో ఉన్నవాళ్ళు ఇది ప్రధానమంత్రి గారు వేశారు, ఫౌండేషన్ వేశారు, అమిత్ షా గారు వేశారు, అంటే వాళ్ళిద్దరికీను వాళ్ళు ఏదైనా అనుకుంటే చేయకపోతే తీసుకెళ్లి జైల్లో పెడతారా, లేకపోతే వెళ్ళి మన క్రమం తీసుకుంటారా? దీనికి రాజ్యాంగం, దీనికి చట్టాలు, దీనికి న్యాయస్థానం లేవా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే మీ అవగాహన తెలుస్తుంది. మాటలకి ఏంటంటే అవగాహన రాయచ్చు, అది లేకపోవడం క్లియర్ తెలుస్తుంది. సమాధానం చెప్పడానికి ఏం చెప్తాం దాని సమాధానం? ప్రధానమంత్రి గారికి హోంమంత్రి గారికి ఇదే ఇది అంటే ఇప్పుడు జరుగుతున్నవన్నీ ఆ విధంగా జరుగుతున్నాయనే ఆయనకి వదిలేస్తాను. దాని తోడికి ఇది చెప్పానా, పరిశీలిస్తున్నాము. ఇది జరిగిన మా దృష్టి అంతా ఇవాళ సుమారు ఎన్నికలకి 2 నెలల ముందు 36,000 కోట్ల రూపాయల తాలూకా టెండర్లు పిలిచారు. 5 సంవత్సరాలు కాలపరిమితి ఉంటే నీకు 4 సంవత్సరాలు 8 నెలల 9 నెలల కాలాన్ని వచ్చి వృధా చేసి 2 నెలల ముందు 36,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచారు. అంతకుముందు పిలిచిన 10,000 కోట్లు కాకుండా అంటే మీ ఉద్దేశం పోయింది. దానికి ఏమైనా ఫైనాన్షియల్ టైప్స్ పెట్టి బిల్ చేశారా అంటే లే. ఇది ఫస్ట్ ఫేజ్. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే 109,000 కోట్లు.
లేదో నేను నోటి మాటలు చెప్పింది కాదు, కాగితాల మీద ఉండి చెప్తున్నాను. నేను వచ్చినప్పటికీ రివ్యూ చేస్తే నాకు అధికారులు వాళ్ళు ఫైల్స్ లో చుమ్మెట్టి దీని తొలగింది, వీళ్ళు నీతి ఆయోగ్ రాసిన కాగితాలు కానీ లేకపోతే ఇచ్చిన ప్రెసిడెంట్లు కానీ చెప్తున్నాను. మరి ఇప్పుడు చిన్న పార్టీలు అంటున్నారు కదా, మరి చిన్న పార్టీలో ఉన్న వాళ్ళు 5,000 ఎకరాలు సరిపోద్ది దోపిడీ అని చెప్పారు కదా, మరి పెద్ద పార్టీ వచ్చి ఈ ఏటీఎంలు ఇలాంటివన్నీ అని చెప్పారు కదా. రాజధాని ఒక దురాక్రమణ అని చెప్పిందని జాతీయ పార్టీలు చెప్పాయి కదా, చెప్పాయి లేదా? అటు జాతీయ పార్టీలు చెప్పాయి, ఇటు తిమ్మలిపోయి దీనికి ఏముంది? కాబట్టి ముందు అవినీతి దొంగల్ని ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత అప్పుడప్పుడు ఆలోచిద్దాం, అప్పుడు ఏ కార్యక్రమాలు చేయాలో ప్రజలు నిర్ణయించుకుంటారు. అన్ని విషయాలను కూడా పరిశీలిస్తున్నాము. జరిగిన అక్రమాలని దురాక్రమాన్ని వాస్తవ పరిస్థితుల్ని వరదలు వచ్చినా ఎండెక్కినా ఎండ వచ్చినా లేదు చలి వచ్చినా అక్కడ అక్కడున్న వాతావరణ పరిస్థితుల్ని అన్నిటినీ పరిశీలిస్తున్నాం. ఓకే బాబు, ఆఖరిగా ఆఖరిగా దయచేసి మా ప్రీతం నాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పదవదని తెలుపు. ఆ మహానాయకుడు మళ్ళీ దగ్గర లేకపోవడం చాలా బాధాకరం, అయినప్పటికీ కూడా ఆయన స్ఫూర్తి, ఆయన తోడు ఆశయాలుతో పుట్టిన ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మా నాయకుడి ముందు ఉన్నాయి, మా ముందు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేపు విజయవాడ పట్టణంలో పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదురుగా అక్కడ ఇంతకు ముందు వైఎస్ రాజశేఖర గారి విగ్రహాన్ని అప్పుడంతకు ముందు ఆస్కరించాం. ఒక దుర్బుద్ధితో గత ప్రభుత్వం దాన్ని తొలగించింది. అక్కడే ఉన్న పక్కనే ఉన్న ఆ పార్క్లో మళ్ళీ తిరిగి రేపు సాయంత్రం 5 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా దాన్ని పునఃప్రతిష్ఠిస్తున్నాం. దాంతోపాటు ఆ పార్క్కి వచ్చి వైఎస్ఆర్ పార్క్గా నామకరణం చేస్తున్నాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వైఎస్ఆర్ పార్క్గా నామకరణం చేస్తున్నాం. మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానీకానికి మరియు అభిమానులందరికీ కూడా తెలియజేస్తాం, అందరూ పాల్గొనవలసిగా కోరుతున్నాను.